రవి సీరియస్ గా ఆలోచిస్తున్నా. ఓల్డ్ ఫ్రెండ్ అయ్యండి, నా ఏంటి నీ దగ్గర దాచిపెట్టానా? మన ప్రొఫెషన్ లో రిలేషన్ కి ఫ్రెండ్షిప్ కి స్థానం లేదు కదా. ఐ కమాండ్ ఆర్డర్. ఐ నో ఇట్ చందు, నేను ఆలోచిస్తుంది ఆ విషయం గురించి కాదు, ఎస్ఐ రంగ డబుల్ ప్లే గురించి. అలాంటి చీటర్ మన డిపార్ట్మెంట్ లోనే మన పక్కనే ఉన్నా తెలుసుకోలేకపోయాం. డామ్ ఇన్సల్ట్ టు మీ. నువ్వు ఇన్సల్ట్ గా ఫీల్ అవుతుంది, నువ్వు రంగాను పట్టుకోలేనందుగా నేను ఫైండ్ అవుట్ చేసినట్టుగా. వాట్ ఈస్ మీ జెలసీగా ఫీల్ అవుతున్నానా నీ ఉద్దేశం? అది సెకండరీ. నీ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందని ఫీల్ అవుతున్నావా? అది నా ముందు అపార్థం చేసుకుంటున్నావు చందు. నేను కాలేజీ డేస్ లోనే అర్థం చేస్తున్నాను, అందరికంటే ఉన్నతంగా ఉండాలనేది నీ నేచర్. ఎవరి దగ్గర తేడా వచ్చినా నువ్వు తట్టుకోలేవు. పొరపాటు నీదైతే నిన్ను నువ్వు కూడా క్షమించుకోలేవు. అవునా? అవి రంగావేశంలో నువ్వు ఫెయిల్ అయిననుకోవటం సరికాదు. మనం ప్రజలకు రక్షకులు, నేరస్తులు పట్టుకోవటం మన డ్యూటీ. వేటగాడు చూపు ఎప్పుడు తేగలాగా దూరంగా ఉన్నదాన్ని చేసి అదే చేతిలోన నువ్వు పక్క వాడిని అనుమానించలేకపోయావు, అది నీ తెలియదు ఎలా అవుతుంది? అదే నేను చేసి చేయగలిగా. ఎలా? నీ డిపార్ట్మెంట్ నాకు దూరం కాబట్టి. ఒక్క మాట, నువ్వు నన్ను చూడగలవు, నిన్ను నువ్వు చూసుకోలేవు కదా. ఈ విషయంలో నువ్వే కాదు ఎవరైనా ఓకే. ఏమై కరెక్ట్? సారీ సారీ రచందు, టెంప్ట్ అయ్యాను. ఓకే దెన్ రిలాక్స్ బిఫోర్ టీ. సిస్టర్ నేను కాని పొరవాడు కానీ పడి ఉండకపోతే అవి కంటే నువ్వే ఎక్కువ టెన్షన్ ఫీల్ అవుతున్నట్టున్నా. మేమిద్దరం ఎప్పుడు ఇంతే, చూసే వాళ్ళే భయపడుతుంటారు. మీ ఇద్దరం ఒకటే టీవీ మా చల్లారిపోతున్నాయి. ఇప్పటి కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడే అందిన వరత్రిగా విలేకరి కంప్లైంట్ చేశాడని మా ప్రతినిధి తెలిపారు. ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఆడవాళ్ల మాయం మిస్టరీ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న సందర్భంలో నిన్నటించి పత్రికా విలేకరి భార్య కనిపించడం లేదు అన్న వార్త నగరవాసుల్ని విపరీతమైన భయాందోళనలకు గురి చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని, పోలీసుల వైఫల్యాన్ని విపక్షాలు ఎండగడుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్త బంద్కి పిలుపునిస్తున్నాయి. హలో అవి, న్యూస్ చూసావా? లేదు. ఏమైంది? ఇంకో అమ్మాయి మిస్ అయింది. వాట్? టీవీ చూడు, మొత్తం సిటీ బర్నింగ్ టాపిక్ అయింది. ఓకే చందు, ఐ విల్ కాల్ యూ లేటర్. హలో. హలో శశి, నేను చందుని. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. న్యూస్ చూసావా? చూసాను సార్, మళ్ళీ ఒక మిస్సింగ్ కేసు. ఎస్, ఇప్పుడు నువ్వు రెడీగా ఉన్నావా? ఉన్నాను సార్. అయితే నేను చెప్పేది జాగ్రత్తగా.